హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ధార ఛానల్. ఈరోజు మనం అందరికీ కామన్గా ఉండే సమస్య గురించి మాట్లాడుకుందామండి. అయితే మనందరం చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, చేతులు అరచేతులు వేళ్ళ మధ్యలో ఉన్న నలుపు, అంటే వేలికి మనకి నల్లగా ఉంటాయి, మోచేతులు నల్లగా ఉంటాయి, ఇట్లా రకరకాలవి మనకి నల్లగా కనిపిస్తుంటాయి కదా. అయితే మనం ఎన్ని క్రీమ్స్ వాడినా సబ్బులు వాడినా కూడా కొంతవరకే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అద్భుతమైన చిట్కా చెప్పుకుందామండి, అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి బొప్పాసికాయ ముక్కలు కావాలి. బాగా పండిన బొప్పాసికాయలు అయితే చాలా మంచిది. అయితే బాగా పండిన ఉండటం వల్ల మనకి ఈజీగా ఈ టిప్ అనేది మనం ఫాలో చేయొచ్చు. అయితే నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకని కొంచెం గట్టిగా ఉంది, లేదంటే మెత్తగా ఉంటుంది అన్నమాట. అండ్ బొప్పాసికాయ ముక్కల తర్వాత మనకి కావాల్సింది పాలు. అయితే పాలు అనేది మనకి కాచిన పాలే కావాలండి, పచ్చి పాలు అనేది అవసరం లేదు. నేను కొద్దిగా తీసుకున్నాను. అయితే పాలు చల్లగా ఉండాలి, ఎంత కావాలి అంటే జస్ట్ ఒక 2-3 టీ స్పూన్స్. ఇక్కడ చిన్న స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్ అంత తీసుకుంటే చాలు. అండ్ పాల వల్ల మనకి న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ విత్ మాయిశ్చరైజర్ వస్తుందన్నమాట, అందుకనే పాలు కంపల్సరీగా బ్యూటీ టిప్స్లో మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది శనగపిండి అండి. శనగపిండి మన స్కిన్ మీద ఉన్న డర్ట్ని రిమూవ్ చేయటమే కాకుండా డెడ్ సెల్స్ అనే ఉంటాయన్నమాట, అవి కూడా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా సాఫ్ట్నెస్ ఇస్తుంది, రఫ్నెస్ని పోగొట్టి సాఫ్ట్నెస్ ఇస్తుంది. సో మనం దీన్ని చేసుకోవాలి ఇట్లాగా. దీనికి కూడా మనకి ఒక 2-3 టీ స్పూన్స్ అండి కావాలి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ బొప్పాసికాయ ముక్కల్ని ఇట్లా వేసుకుంటున్నాను. మనకి ఫుల్గా రెండు చేతులకి కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేను జస్ట్ వన్ హ్యాండ్కి నేను ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను. సో ఒక బొప్పాసికాయకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా మనం మిల్క్ని మిక్స్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలండి. అయితే ఇది వచ్చేసి మనకి ఎలా ఉండాలి అంటే, కొంచెం మరీ జారుడుగా కాదు, మరీ ముద్దగా కాదు అన్నట్టుగా కొంచెం పలచగానే ఉండాలి, కానీ ఎక్కువ పలచగా కాదు. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ ఎందుకు వేసుకోవాలి అంటే, అది న్యాచురల్ యాస్ట్రిజెంట్ అని చెప్పుకోవచ్చండి. అంటే అది మన స్కిన్ మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని కానీ డర్ట్ని కానీ రిమూవ్ చేసి ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడంలో రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. సో రోజ్ వాటర్ కంపల్సరీగా ఇక్కడ మనం వేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం మిక్సర్ గ్రైండర్ పట్టుకోవాలన్నమాట, మామూలుగా కాకుండా మిక్సీ గ్రైండర్ పట్టుకోవాలి. సో ఇది మనం మిక్సర్ గ్రైండర్ పట్టుకుని నేను మీకు తర్వాత ఎలాగ మిశ్రమం అవుతుందని చూపిస్తానండి. జస్ట్ ఒక్కసారి గ్రైండర్లో వేసేస్తే ఇలా అయిపోయింది నాకు, చూసారా ఇలాగ మెత్తగా అయిపోయింది. అయితే నేను ఆల్రెడీ కొంత ఒక హ్యాండ్కి యూజ్ చేశాను. సో కొంచెం తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇట్లాగ పేస్ట్ లాగా అవుతుంది, కొంచెం జారుడుగానే ఉండాలండి, మరీ ముద్దగా ఉంటే మనకి రబ్ చేసుకోవడానికి రాదు. ఇప్పుడు నేను ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. జస్ట్ నా హ్యాండ్స్ మీదకి, మీకు ఎక్కడైతే నల్లగా ఉందో, బ్యాడ్ ట్యాన్ పట్టింది, రఫ్ అయింది అనుకుంటున్నారో అక్కడ మీరు ఇట్లాగా మసాజ్ చేసుకోవాలండి. సాఫ్ట్గా మసాజ్ చేసుకోవటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సాఫ్ట్ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇది ఎప్పుడు వాడాలి అనేది కనుక మీరు అడిగినట్టయితే, నైట్ టైం లేదా ఈవినింగ్ టైంలో యూజ్ చేసుకోవటం చాలా బాగుంటుంది. మధ్యలో నేను ఒక 2 డ్రాప్స్ మిల్క్ వేసి మసాజ్ చేసుకోవటం వల్ల మంచి ఫెయిర్ స్కిన్ అనేది వస్తుందండి. ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇది ఓన్లీ హ్యాండ్స్ మీదకే కాదు, మనకి మోచేతులు అలాగే మెడ ఫేస్ ఎక్కడైతే మనకి చర్మం నల్లగా ఉంటుందో అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఇది దీని వల్ల మనం ఎక్కడైనా అండర్ ఆర్మ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండర్ ఆర్మ్స్ చాలామందికి నల్లగా ఉంటాయి కదా, వాళ్ళు కూడా వీటిని యూజ్ చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎక్కడైనా సరే నల్లగా ఉంటే కూడా అంతా పోతుందండి, చూసారా ఇలాగా. అయితే దీన్ని మనం 5-7 మినిట్స్ చేసుకోవాలి. చూసారా నా హ్యాండ్ ఎలా ఉందో, ఇది
సాఫ్ట్గా కూడా అవుతుందండి. స్కిన్ అనేది తెల్లగా అవటమే కాకుండా సాఫ్ట్గా అవుతుంది. ఇది లేడీస్ మాత్రమే కాదు, జెంట్స్ కూడా వచ్చు. ఇది నేను ప్యాక్ వెయ్యని హ్యాండ్, ఇది వేసిన హ్యాండ్. చూడండి, మీకు ఒక్కసారి యూజ్ చేయడం వల్ల ఎంత షేడ్ తేడా వచ్చిందనేది మీకే తెలుస్తుంది. ఇది చాలా మంచి క్రీమ్ అండి, డిఐవై, ఇంట్లోనే చేసుకునేది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. మీది కనుక డ్రై స్కిన్ అయితే దీనిలో హనీ కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇది మన ట్యాన్ రిమూవల్ క్రీమ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి.